హృదయపూర్వక పాలమూరు బిడ్డ, పాలమూరు బిడ్డ అని ప్రతి సభలో చెప్పుకుంటున్న రేవంత్ రెడ్డి గారు, నేను కూడా పాలమూరు బిడ్డనే. మీరు ఒకవైపు మరి శృతిమెత్తగా నన్ను పొగడుతూనే, మరోవైపు నన్ను చాలా శృతిమెత్తగానే వార్నింగ్ ఇస్తున్నారు మీరు. సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. మరి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నా, నేను ఆ తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా, సో ఇది వాస్తవమే. సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రమే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఏ వేదిక మీద పనిచేయాలి, ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? ఉంది, బరాబర్ ఉంది. ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు నా మిత్రుడు అని చెప్తున్నారు, మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పిరికిపందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు. సో వాళ్ళందరూ కూడా ఆ గేట్లో గొర్రెల మంది లాగా వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి